చిన్న బెనర్జీ గారు పంపించారు ఒక రాజ్యానికి ఇద్దరు రాజులు ఉండటం కుదరనట్టే ఒక ఊరికి ఇద్దరు దాదాలు ఉండటం కుదరదు అయితే ఇప్పుడు ఏమంటావ్ ఇద్దరు బలాబలాలు తేల్చుకుంటే ఎవరు మిగిల్తే వాళ్ళు ఈ ఊర్ని ఏరుకోవచ్చు అందుకే గౌలిగూడ మా పాత గోడౌన్ దగ్గరికి నీకు దమ్ము ఉంటే రమ్మన్న ఏయ్ దమ్ము గురించి మాట్లాడ ఇదంతా ఒక పథకంలా ఉంది మీరు వెళ్తే ప్రమాదం నా మాట విను వెళ్ళొద్దన్న మీ వాడు కోరినట్లే వస్తాను సిద్ధంగా ఉండు మనం మంచి రోజు ముహూర్తం బాగుందని పంతులు గారు పదే పదే చెప్పారు అందుకని ఇది నా మెళ్ళో కట్టు పది కాలాల పాటు క్షేమంగా ఉండేవాడి చేతి తాళి కట్టించుకోవాలి గాని ఏ క్షణాన ప్రాణం పోతుందో తెలియని నాలాంటి వాడి చేతి కట్టించుకుంటే ఆ తాళి తొందరగా తెగిపోవచ్చు అట్టంటి మాటలు అనుకు ఈ రోజు నేను వెళ్ళే చోట నా ప్రాణాలు పోయినా పోవచ్చు ఇది నా మెళ్ళో కడితే నువ్వు క్షేమంగా తిరిగి వస్తావని నా నమ్మకం అలాగే తిరిగి వస్తే తప్పకుండా కడతాను స్టానన్నాడా వెరీ గుడ్ రాని వాడు నేను తెలుసుకుంటా ఇంత ధైర్యంగా వస్తున్నాడంటే వాడి ప్రాణాల మీద ఆశపడుకున్నాడు అన్నమాట అంతేనా మన పిల్ల కూడా ఒకటడా లోపల ఉన్నాడు ఎల్లో ముందు వాడికి ఆ తర్వాత మీ ఇద్దరికి ఏంటి డబ్బా పగులుద్ది రౌడీ అయిన రాజా అయిన ఒక్కడి ఉండాలి నేను నువ్వు తెలుసుకోవాలి ఇక తెలుసుకోవడాలు లేవు తెంచుకోవడాలే ఈ స్టేట్ రౌడీని నేనే జరిగే ఈ పోటీలో గెలిచే రాజుని నేనే
Thank you.